ప్రింట్ మీడియా మీద జన నమ్మకం కోల్పోతున్న సందర్భంలో ఎలక్ట్రానిక్ మీడియాలో తొలి దశ కేబుల్ వ్యవస్థ అందులో అడుగుపెట్టాను. దాని మీద నమ్మకం కోల్పోతున్న దశలో శాటిలైట్ మీడియా టీవీ, అప్పుడు ఈటీవీ, జెమిని, తేజ అనమాట, అప్పుడు వాటిట్లోకి అడుగుపెట్టాను. మళ్ళీ వాటిట్లో అవసరమైనంత మేర అందించలేకపోతున్నాం అన్నప్పుడు 24 గంటల ఛానల్ వచ్చినాయి. అప్పుడు అందులోకి అడుగుపెట్టాం నాలాంటి వాళ్ళం, ఈనాడు ఇదే ఈటీవీ, టీవీ నైను, ఇట్లాగ. అప్పుడు అట్లాగా దశల వారీగా మారుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా అనుకోకుండా అందులోకి కొత్తదానిలోకి వెళ్ళిపోతున్నాం. అట్లాగే ఇక ఎలక్ట్రానిక్ మీడియా మీదన, అసలు మీడియా మీదనే జనం నమ్మకం కోల్పోతున్నారు. ప్లస్ యాజమాన్యాలు డబ్బులు భరించలేక ఏదో ఒక పార్టీకి అమ్ముడు పోవాల్సి వస్తూ ఉండటంతో విశ్వసనీయత చచ్చిపోతుంది అనుకుంటున్న దశలో ఈ యూట్యూబ్ నెట్వర్క్, ఈ నాకు సంబంధించి డిజిటల్ నెట్వర్క్లన్నింటిలో అడుగుపెట్టడం నడుపుకుంటూ వెళ్తున్నాం. అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే తినే అదేది తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదని, అది అలవాటు పడిపోయిన వాళ్ళం కాబట్టి ఇది ఒక వ్యాపకం వదులుకోలేక ఈ రంగంలోకి అడుగుపెట్టాను. ఇప్పుడు ఇదే పోషణ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇదే మెయిన్ ఇన్ఫ్లుయెన్సర్ అని నాకు తెలియదు. ఇప్పుడు వీటికి పేర్లు కూడా పెట్టారట కార్పొరేట్ వ్యవస్థలో. ఇవాళ సాక్షి వాళ్ళు రాసింది, తర్వాత ఈనాడు వాళ్ళు రాసిన తర్వాత అర్థమైంది నాకు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ మందిని ఆకర్షించగల, ప్రభావితం చేయగల వ్యక్తులు. రీల్సు, షార్ట్సు ప్రాచుర్యంతో వీళ్ళ ప్రాబల్యం మరింతగా పెరిగింది. ఎన్నికల్లో కూడా కీలక ప్రచారకర్తలుగా మారారట. సామాజిక మాధ్యమాల్లో 10,000 మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని నానో ఇన్ఫ్లుయెన్సర్లు అంటారట. 100,000 దాకా ఉంటే మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు అంటారట. 1,000,000 ఉంటే మాక్రో ఇన్ఫ్లుయెన్సర్లు అంటారట. అంతకు మించితే మెగా ఇన్ఫ్లుయెన్సర్లు అంటారట. గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు కీలకంగా మారుతూ ఉన్నారట. ఇప్పుడు ఈ పేపర్లకి టీవీలకి యాడ్లు ఇచ్చుకోవడం కంటే వీటితో మాట్లాడించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ రాసుకొచ్చారు వీళ్ళు.